10:08 AM, 22nd July 2022, Friday morning. This is Brother Rajababu Mosuganti, founder God servant of Vaisya Rakta Meja Ministries. Our mobile numbers 9292201542. Inkoka number 9963273361. Another number 6281317132. ఈరోజు మనము దేవుడు నాకు నాతో మాట్లాడిన వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ యొక్క వాక్యం ద్వారా ధ్యానించుకుని ఈ వాక్యం ద్వారా ఆత్మీయంగా ఆశీర్వాదం పొందుకుందాం. బైబిల్లో యెషయా గ్రంథం 6:3-7 ధ్యానించుకుందాం. అదర్వైజ్ 1-7 ధ్యానించుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకునేను. ఆయనకు పైగా దేవుని మహాదూతలు నిలిచిండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు, 2 ఎగురుచూ నుండెను. వారు సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమాయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించేవాడును. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచి తిని అనుకుంటుని, అప్పుడు ఆ దేవదూతలలో నొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఇక్కడ ఈ పాఠంలో ఈ వాక్యంలో యెషయా ప్రవక్త రాజైన ఉజ్జియా మృతి నిందిన సంవత్సరమున యెరూషలేము దేవాలయంలో దేవుడు మహాసింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు చూసినటువంటి ఆ యొక్క దర్శనమును ఇక్కడ రాస్తున్నాడు. దేవదూతలు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదిగని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. సో దేవదూతలు తండ్రి దేవుణ్ణి యెహోవాను వారు మహిమపరుస్తున్నారు, కొనియాడుతున్నారు, గణపరుస్తున్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడు అనే పదాన్ని 3 ఇక్కడ వాడారు. 3 పరిశుద్ధమైనటువంటి సంఖ్య, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సంఖ్య. ఇక్కడ దేవుడు మహాపరిశుద్ధుడు కనుక పరిశుద్ధుణ్ణి, దేవదత్తులు కూడా పరిశుద్ధమైన దేవదత్తులు కనుక పరిశుద్ధుణ్ణి ఎప్పుడు గానములతో స్తుతించి గణపరిచి మహిమపరచాలి. సో ఆ విధంగా దేవునికి ఘనత కలుగుడం వలన మనం కూడా గణపరచబడతాం, మనం కూడా పరిశుద్ధంగా జీవించగలం, మన యొక్క పరిశుద్ధతను కోల్పోకుండా మనం జీవించగలం. సైతానుడు మనం జోలికి రాకుండా, మనం మనల్ని టచ్ చేయడానికి వీలు పడకుండా దేవుని యొక్క ప్రభావం మనతో ఉంటుందన్నమాట. ఈ దేవదూతలు అలా పాడినప్పుడు 4 వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమం చేత నిండగా. సో భీకరమైనటువంటి స్వరాలతో దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానాలు చేస్తున్నప్పుడు దేవాలయంలో ధూమం చేత నిండి ఉన్నది దేవాలయం. అప్పుడు యెషయా ప్రవక్త అంటున్నాడు, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను. నేను నశించి తిని రాజును సైన్యములు గదిపతి నగు యెహోవాను నేను కనులారా చూచి తిని అనుకుంటుని. ఆ దర్శనంలో యెహోవా నేను కన్నులారా చూసినప్పుడు నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను, నేను నశించి తిని. ఆయన పరిశుద్ధుడు తేజమయుడు కనుక ఆయన పరిశుద్ధత ముందు మన అపవిత్రత
దాని అంతటా అదే బయటపడిపోతుంది. అపవిత్రమైన పెదవులు గలవాడినని ఆయన మనస్సాక్షిని గద్దించింది కనుక ఆయన ఒప్పేసుకున్నాడు. సో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనకు కూడా దేవాలయంలోకి ప్రవేశించగలనే, అయ్యో నేను అపవిత్రుడనే ఈ పరిశుద్ధుల మధ్య నేను కూర్చోడానికి అర్హుడనా అని మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. అందుకే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధత, ఎక్కడైతే పరిశుద్ధత ఉందో అక్కడికి చీకటి ప్రవేశించలేదు, భయపడుతుంది అనమాట. చీకటి చీకటి శక్తుల ప్రభావం ఉన్న వ్యక్తి దేవాలయంలోనికి అందుకే ప్రవేశించలేడు. ఒక తాగుబోతు దేవాలయానికి వద్దామని ఆశపడతాడు, కానీ అతనిలో ఉన్నటువంటి తాగుబోతు దయ్యాలు, నిన్నటి వరకు తాగావు కదా, నిన్న రాత్రి వరకు తప్ప తాగావు కదా, ఇప్పుడేంటి దేవుడు అంటున్నావు, నువ్వు అర్హుడువా అని చెప్పేసి అతన్ని దేవాలయంలోనికి వెళ్ళవు. ఆ విధంగా అతని మనస్సాక్షిని గద్దించి దేవాలయంలోనికి వచ్చినా కానీ దూరంలోంచి లోపల రాలేడు, భయపడతాడు. ఎందుకంటే లోపల పరిశుద్ధత ఉన్నది, పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధి ఉన్నది. కనుక ఇక్కడ యెషయా ప్రవక్త నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అతని మనస్సాక్షి గద్దించింది, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడును. సో మనం అందరం అపవిత్రమైన పెదవులు గల వారము. సో ఈ ప్రవక్త కూడా వారి మధ్య నివసిస్తున్నాను, నేను నశించి తిని పరిశుద్ధిని నేను కన్నులారి చూశాను కనుక ఇక నాకు మరణమే అని ఈయన భయపడిపోయి వ్యాకులం చెందగా, యెహోవా ఇక్కడ రాజును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా అని నేను కన్నులారా చూచి తిని. సో రాజులకు రాజు మహారాజు యెహోవా, ఆయన కుమారుడు రాజు రాజు యేసు ప్రభు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు త్రియేక దేవుడు. ఆరో వచనంలో చూస్తే అప్పుడు దేవదూతల్లో నకుడు తాను బలిపీఠం నుండి మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైన నీ దోషము తొలగిపోయిన అని. బలిపీఠం మీదనున్నటువంటి నిప్పు దేవుని యొక్క పరిశుద్ధమైన అగ్ని, దేవుని యొక్క పరిశుద్ధమైన అగ్ని దేవుని సన్నిధి నుండి పరలోకం నుండి దిగి వచ్చి మనలో మనతో ఉన్నటువంటి దురాత్మలను, దురాత్మల సమూహాలను, మనల్ని ప్రభావితం చేస్తున్నటువంటి ఈవిల్ స్పిరిట్స్ని కాలిస్తేనే కానీ మన మనకున్నటువంటి అపవిత్రత పోదు అని దీన్ని అర్థం చేసుకోవాలి. సో దేవుని యొక్క అగ్నితో మనం కాల్చబడాలి, అప్పుడు మన పెదవులు కూడా అగ్నితో మొత్తం బాడీతో పెదవులు కూడా కాల్చబడితే కనుక పరిశుద్ధంగా మారుతామని ఉంటాం. సో ఈ అగ్నితో కాల్చబడడం ఆత్మీయంగా అంటే కొంతమంది అనుకుంటారు ఫిజికల్గా కాల్చుకోవడం ఏమో అనుకుంటారు, అటువంటిది కాదు. దేవుని వాక్యానికి అడుగు వచ్చేటడికి కొంచెం ఇది ఆధ్యాత్మికంగా ఆలోచించాలి, భౌతికంగా కాల్చుకోవడం కాదు. దయచేసి అటువంటి పని చేయకండి, మీ నాలుగులను కాల్చుకోవద్దు నొప్పులతోటి. దేవుని యొక్క పరిశుద్ధమైన అగ్ని, అది కంటికి కనిపించిన అగ్ని, ఆత్మీయంగా అనుభవం ఉన్నటువంటి వారికి అర్థమవుతుంది అది. అది ఏంటంటే సుధమ కుమారుని కాల్చిన అగ్ని, సుధమ పట్టణం కాలే వరకు కూడా అది ఎవరికి కనపడలేదు. కాలిన తర్వాత పట్టణం కాలుతుంటే అప్పుడు ఓహో దేవుని అగ్ని ఎలా ఉంటుందా అని అక్కడ చూసిన వరకు అర్థమైంది. అంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క పరిశుద్ధత అంత తీవ్రమైనది, ఆయన తేజోమయుడు, ఆయన దేవుడు అగ్ని ఉన్నాడని చెప్పి ఒక చోట వాక్యంలో ఉన్నది, రిఫరెన్స్ గుర్తు రావట్లేదు. సో ఆయన యొక్క అగ్ని మనల్ని కాల్చాలి, మన నాలుకను కాల్చాలి, మన పెదవుల్ని కాల్చాలి. ఇప్పుడు ఈ ఈ దగ్గు వస్తుంది చూసారా, ఈ దగ్గు వస్తుందంటే అర్థం మా పక్కన ఉన్న చేతబడి చేసే ఆంటీ మోసుగండి జయలక్ష్మిని, వైఫ్ ఆఫ్ మోసుగండి నతానియలు, మదర్ ఆఫ్ మోసుగండి జయబాబు, ఇలా వాక్యాలని చెప్తున్నప్పుడు ఇన్నదంటే ఈ విధంగా నన్ను టార్మెంట్ చేస్తుంది, దురాత్మలు పంపిస్తుంది అనమాట నా మీదకి. అవి అడ్డుకుంటున్నాయి ఇప్పుడు చెప్పనివ్వకుండా. సో అపవిత్రత, మన అపవిత్రత పోవాలి అంటే దేవుని యొక్క పరిశుద్ధ అగ్నితో మనం కాల్చబడాలి. అది ఎప్పుడైతే మనం కాల్చబడతామో
అప్పుడే మనం పరిశుద్ధులంగా మారుతామన్నమాట. లేదంటే మనం సైతాన ప్రభావం చేత సైతాన బంధకముల్లో ఉంటూ దేవుని వాక్యాన్ని మనం షేర్ చేసుకోలేము. సో దేవదూత ఇక్కడ యెషయా ప్రవక్త యొక్క నాలుక మీద బలిపీఠం మీద నుంచి నొప్పి పట్టుకొచ్చి కాల్చగా ఏమంటుంది, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయేను. సో మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగకుండా, మన దోషాలు తొలగకుండా మనము దేవుని సన్నిధిని అనుభవించలేము అని దీని అర్థం. భూమి మీద మనం దేవుని సన్నిధిని అనుభవించాలి అంటే, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను. పాపమునకు ప్రాయశ్చిత్తం కావాలి, దోషం తొలగిపోవాలి. ఇక్కడ యెషయా ప్రవక్తకి దేవుని యొక్క అగ్నితోటి ఇక్కడ పాపమునకు ప్రాయశ్చిత్తమైంది, దోషం తొలగిపోయింది. కానీ మనకి పాపమునకు ప్రాయశ్చిత్తం కావడానికి, దోషం తొలగిపోవడానికి దేవుని అగ్నితో పాటు పరిశుద్ధ ఒప్పుకోలు, నేను పాపిని, నన్ను క్షమించి ప్రభువా, నా పాపాలు క్షమించు అని క్రీస్తుని ప్రభు అని ఒప్పుకోవాలి మన నోటితోటి. ఆయన అధికారంను ఒప్పుకోవాలి, ఆయన్ని మన రక్షకుడు అని ఆయన్ని ఒప్పుకోవాలి, ఆయన్ని సంతోషంగా మన హృదయంలో చేర్చుకోవాలి, ఆయన యొక్క పెత్తనానికి మనం లోబడాలి, ఆయన చెప్పినట్టుగా మనం భూమి మీద బ్రతకాలి. అప్పుడే మనకి దోషం తొలగిపోతుంది, ప్రాయశ్చిత్తం అవుతుంది. ఈ ఆత్మకి అంటే మన ఆత్మకి దోషం తొలగిపోతుంది, ప్రాయశ్చిత్తం అవుతుంది. ఆత్మకి ఎప్పుడైతే దోషం తొలగిపోయి ప్రాయశ్చిత్తమైందో, మన మైండ్కి దోషం తొలగిపోతుంది, మన బాడీకి దోషం తొలగిపోతుంది. ఈ భూమి మీద దీర్ఘాయుస్సు కలిగి సుఖశాంతులతో వర్ధిల్లుచు బాగా ముసలితనంలో, చాలా ముసలితనంలో చనిపోయి మన ఆత్మ మన శరీరాన్ని విడిచి దేవుని సన్నిధికి వెళ్తుంది అనమాట. సో దీర్ఘాయుష్యుతో ఎవరన్నా ఈ భూమి మీద ఉన్నారు అంటే, వారు దేవుని చేత నిజముగా ఆశీర్వదింపబడినటువంటి వారు. సో అటువంటి వారు నిజంగా అదృష్టవంతులు అనమాట. సో దీర్ఘాయుష్యు దేవుని సన్నిధి నుండే మనం పొందగలం. కనుక మనం ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన చిత్త ప్రకారంగా నడుచుకుని దేవుని సన్నిధిని మనం అనుభవించాలి భూమి మీద. తర్వాత ఈ యాత్ర ముగించిన తర్వాత దేవుని సన్నిధికి మన ఆత్మ చేరాలి. ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు మహాపరిశుద్ధు గనక మనం కూడా పరిశుద్ధమయ్యే పరిశుద్ధంగా జీవించాలి. అపవిత్రతను దేవుని యొక్క పరిశుద్ధమైన అగ్నితో మన శరీరాన్ని మన యొక్క ఆత్మను కాల్చుకోవాలి. అది ప్రార్థనతో సాధ్యం. ఆ జ్ఞానం పరలోక జ్ఞానం అందిన వారికి మాత్రమే అది సాధ్యం. దానికంటే ముందు యేసు ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి, ఆయన అధికారంను ఒప్పుకోవాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యపడతాయి. దేవుడి వాక్యాన్ని మన వెనుకలో దీవించి ఆశీర్వదించిన గాక. ఈ వాక్యం ఈ వీడియోని మా యొక్క వ్లాగ్ రోడ్ సైడ్ బైబిల్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఇండియా వ్లాగ్ అందులో పోస్ట్ చేస్తున్నాం. నా పేరు బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ ఏసు రక్తమే జయ మినిస్ట్రీస్. మొబైల్ నంబర్స్ 9292021542996327361 62813171732. సో మీరు నా నెంబర్ కాల్ చేయొచ్చు, నాతో మాట్లాడచ్చు. సో మేము రోడ్ సైడ్ బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అనేక మంది ఫ్రీగా మమ్మల్ని బైబిల్ అడుగుతూ ఉంటారు, ఒక్కొక్కసారి మేము వీలు పడక ఇవ్వలేకపోతూ ఉంటాం. మీరు జనరస్గా బైబిల్ ఇవ్వాలి అనే ఆలోచన కలిగి ఉంటే, ఈ నా మాటలు వినిచిన మీకు ప్రేరేపణ కలిగితే, దేవుని ప్రేమను బట్టి మాకు రోడ్ సైడ్ బైబిల్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేయండి, స్పాన్సర్ చేయండి. కొన్ని బైబిల్స్ స్పాన్సర్ చేయండి, లైక్ 10 బైబిల్స్, 20, 100 బైబిల్స్ ఆ విధంగా. సో మీ యొక్క విలువైనటువంటి మారల్ సపోర్ట్ ఇవ్వండి, మానిటరీ సపోర్ట్ ఇవ్వండి, డొనేషన్స్ పంపించండి మాకు. మీరు డొనేషన్ పంపించడానికి మా యొక్క యూపీఐ ఐడిని వాడుకోవచ్చు. మా యూపీఐ ఐడి 9292021542@@సింబల్ పెట్టి జేఐఓ స్మాల్ లెటర్స్ జేఐఓ, ఇది యూపీఐ ఐడి. ఈ యూపీఐ ఐడి మీ ఫోన్పేలో
బ్యాంక్ ఆబ్లిక్ యూపీఐ యూపీఐ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి యూపీఐ ఐడిని రిజిస్టర్ చేసుకుని అమౌంట్ అడుగుతుంది. అప్పుడు మీరు ప్రేరేపణ బట్టి సంతోషంగా మాకు డొనేషన్ పంపించండి. మీరు పంపించిన డొనేషన్ని మేము బైబిల్ కొంటాం, మా మినిస్ట్రీకి మా దేవుని మహిమార్థమై వాడుకుంటాం. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఘనపరుస్తాడు. దేవుని పని పరిచర్యలో మీరు ఇండైరెక్ట్లీ వాడబడుతున్నారు కనుక దేవుడు మీకు పంపించాలి, మీ మీద కుమ్మరించాలనుకున్న మేలులు దేవుళ్ళన్నీ ఆయన చిత్త ప్రకారంగా వీలైనంత త్వరలో మీ మీద కుమ్మరిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు, దీర్ఘాయుష్నిచ్చి సుఖశాంతులతో మీరు వర్ధిల్లో చేస్తాడు. దేవుడి వాక్యాన్ని మన వెనుకలో దీవించిన కాక గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.